గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ముందుగా ఈరోజు దినపత్రంలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. హైదరాబాద్ ఎడిషన్ ఈనాడు. ద్రవ్యలోటు 49,000 కోట్ల రూపాయలు. గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2.59 లక్షల కోట్లు, వచ్చింది 2.18 లక్షల కోట్లు. ఇందులో అప్పులు 49,000 కోట్లు. సో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి కృషి, సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు. ఆ సందర్భంగా మాట్లాడిన మాట. పిన్నెళ్ళి పరార్. హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు. ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్, డ్రైవర్ సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే. పిన్నెళ్ళి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్ళినట్లు ప్రచారం. ముస్లింల ఓబీసీ హోదా రద్దు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్టవిరుద్ధం. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. వాటిని ఓటు బ్యాంకుగా పరిగణించారని వ్యాఖ్య. తీర్పును ఆమోదించేది లేదన్న ముఖ్యమంత్రి మమత. ఆంధ్రజ్యోతి. 14 ఏళ్ల ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు. బెంగాల్లో 2010 తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాల రద్దు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. కొత్తగా ఓబీసీల జాబితాను రూపొందించాలని ఆదేశాలు. ఇప్పటికే ప్రయోజనం పొందిన వారికి ఇబ్బంది లేదని వెల్లడి. కోర్టు ఉత్తర్వులను ఆమోదించాం. కోటా కొనసాగుతుంది. సీఎం మమతా బెనర్జీ. హద్దు దాటొద్దు. ప్రచారంలో శృతిమించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లిం లీగ్, శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచన. పిన్నెళ్ళి పరార్. ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం. ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట. తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్టు వార్త. పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస. పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ముందే జంప్. అదుపులో ఒక డ్రైవర్. డ్రైవర్తో పాటే పిన్నెలు దొరికిపోయారా? ఏ క్షణమైన అరెస్టుకు ఛాన్స్. గుర్తు తెలియని పిన్నెళ్ళి. సిట్రాక్తోనే గుట్టు బయటపడింది. బూత్లోకి చొరబడి ఈవీఎం బద్దలు. లేచి నిలబడి దండం పెట్టిన పీఓ. ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు. గుర్తు తెలియని నిందితులపై కేసు. సిట్టు విచారంతో కదిలిన డొంక. సీఈఓ ఆఫీస్ నుంచి సీసీ ఫుటేజ్. ఆ తర్వాతే కేసులో ఏ1గా పిన్నెళ్ళి. వెంటనే పిన్నెళ్ళిని అరెస్ట్ చేయండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం. ఈవీఎం ధ్వంసంపై ఫైర్. నమస్తే తెలంగాణ. దవాఖానలకు కరెంటు కోతలు. సో కరెంటు కోతలు ఎక్కువయ్యే ఆసుపత్రులు కూడా కరెంటు లేడని ప్రత్యేక కథనం నమస్తే తెలంగాణ నుంచి. తెలంగాణలో కాంగ్రెస్ చీకటి. ఎంజీఎంలో గంటల కొద్దీ కరెంటు పోయినా పట్టించుకునే దిక్కు లేదు. క్రిటికల్ పేషెంట్ల పరిస్థితి ఏంటి? ఐటీ కంపెనీలు పోతున్నా పట్టించుకోరా? 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి రాగానే మోసం. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? వడ్లకు బోనస్ బోగస్గా మారింది. నాట్లప్పుడే కేసీఆర్ రైతు బంధు పడేది. ఎన్నికలు ఉన్నప్పుడే రేవంత్ ఇస్తున్నాడు. ఎంపీ ఫలితాల తర్వాత జాబ్ ఏమైపోతుందోనని సీఎం ఆందోళన పడుతున్నాడు. బిట్స్ పిలానియా, పల్లీ బఠానియా, పట్టభద్రులు తేల్చుకోవాలి. రాకేష్ రెడ్డిని గెలిపించాలని నర్సంపేట, వరంగల్ సమావేశాల్లో కేటీఆర్ పిలుపు. ఎమ్మెల్సీగా రాకేష్ని గెలిపించండి. ఆయన విద్యావంతుడు, సమాజ సేవకుడు. జేడీ లక్ష్మీనారాయణ పిలుపు. ఎక్స్లో పట్టభద్రులకు విజ్ఞప్తి. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఈనాడు. పిన్నెళ్ళి పరార్. హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద కారు గుర్తింపు. పిన్నెళ్ళిపై 10 సెక్షన్లతో కేసులు. 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం. ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీఐ. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఏ జాగ్రత్త. మహిళను బెదిరిస్తూ దోషణలు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేని అడ్డుకోవడమే ఆమె తప్పు. కర్రలు, రాడ్లతో పాలు ఐగేటు గ్రామస్తులపై పిన్నెల్లి అనుచరుల దాడి. పోలింగ్ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలు ఎన్నో బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్లో. ఓట్ల లెక్కింపు వరకు ఉండలేం, మెడికల్ లీవ్ ఇప్పించండి. వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం. ఎన్నికల సంఘానికి ఆర్వోల మొర. రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వినతులు.
ఇది దేశంలోనే అసాధారణ పరిస్థితి. వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నాం, తక్షణమే మెడికల్ లీవ్లు ఇప్పించండి అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఆర్వోలు మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగు తింటోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పనిచేసే సుమారు 15 మంది ఆర్వోలు తమకు గంటకో యుగంలా గడుస్తోందంటూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం తలపట్టుకుంటోంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెప్తుండటంతో పరిష్కారం ఏంటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరి ఏ రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. పోలింగ్ నాటి నుంచే తమను తప్పించాలంటూ ఆర్వోలు కోరుతున్నా ఇప్పుడు మరింత మంది నుంచి వినతులు వస్తున్నాయని ఈసీ వర్గాలు చెప్తున్నాయి. అసభ్యకరమైన మాటలు, తీవ్రమైన ఒత్తిళ్లు. ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అధికారులు నిష్పక్షంగా పనిచేయాలి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆర్వోలు పోలింగ్ ముందు నుంచే అధికార పార్టీ అభ్యర్థిని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళు పరుష పదజాలంతో తిడుతున్నారు, బెదిరిస్తున్నారు అని. ఆంధ్రజ్యోతి. బెంగాల్ సీఎం మమతకు షాక్. ఆ రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు, కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు, చట్టవిరుద్ధమైన ధర్మాసనం వ్యాఖ్య. అయితే ఇప్పటికే ప్రయోజనం పొందిన వారికి ఇబ్బంది లేదని స్పష్టం. కోర్టు ఉత్తర్వులు ఆమోదించాం, కోటా కొనసాగుతుంది. సీఎం మమతా బెనర్జీ పిన్నెల్లి పరార్ ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా? ప్రత్యేక బృందాలతో పోలీసులు వేట. లుకౌట్ నోటీస్ జారీ, ఎయిర్పోర్ట్లన్నీ అలర్ట్. పరారీకి ఐపీఎస్ సాయం. గుర్తు తెలియని పిన్నెల్లి. పిన్నెల్లికి 7 ఏళ్ళు శిక్ష పడే అవకాశం. వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి, సిఈసి ఆగ్రహం. కోడ్ ఉన్నా క్లీన్గా కట్టబెట్టేశారు. క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ. ప్రజాశక్తి. పరారీలో ఎమ్మెల్యే పిన్నెల్లి. లుకౌట్ నోటీసులు జారీ. తెలంగాణ ఏపీ పోలీసులు ఉమ్మడి గాలింపు. అరెస్టు వదలంతో మాచర్లలో ఉద్రిక్తత. సో ఇవి ముఖ్యమైన అంశాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే.